హాయ్ ఫ్రెండ్స్ ఈ సెషన్లో మన పిల్లలకి ఫ్యూచర్లో ఖర్చులు వస్తాయి కదా సో దానికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలన్నది డీప్గా డిస్కస్ చేస్తాం ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ముఖ్యంగా ఈ సెషన్ అంతా కూడా మోస్ట్లీ నేను ప్రాక్టికల్ వేరియంటేషన్తో డిస్కస్ చేస్తాను ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఒక క్లయింట్కి వాళ్ళ అమ్మాయికి సంబంధించి పెళ్ళికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తామన్నమాట సో అప్పటి నుంచి ఇప్పటివరకు తను మా ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ మేము ఎలా చేసాము అలానే తన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయ్యని అలానే ఫ్యూచర్లో ఏదైతే తన ఫైనాన్షియల్ గోల్ పెట్టుకున్నాడో కొంత అమౌంట్ అది మనం రీచ్ అవుతామా లేదా ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇది ప్రాక్టికల్ సెషన్ కాబట్టి మీకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అలానే రిలేటబుల్గా కూడా ఉంటుంది ఐఎమ్ ష్యూర్ ఈ సెషన్ చూసిన తర్వాత చాలామంది అయితే మోటివేట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పెళ్ళి ఖర్చాను కానీ మినిమంలో మినిమం ఒక పది లక్షలైతే కావాలి పది నుంచి ఇరవై లక్షలైతే మోడరేట్గా మిడిల్ క్లాస్ మ్యారేజ్కి అయితే కావాలి ఈ పెళ్ళికి సంబంధించిన ఖర్చులు ఏమేమి ఉంటాయో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా బట్టల ఖర్చు అలానే గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటాం అలానే బ్యాండ్ బాధ సంబంధించి ఫోటోగ్రఫీ సంబంధించి ఇంకా కళ్యాణ మండపం సంబంధించి అలానే డెకరేషన్ సంబంధించి అలానే చాలా చాలా ఐటమ్స్ మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి మ్యారేజెస్లో ఇప్పుడు మ్యారేజ్ ఖర్చులు మనం చూసినట్టయితే పది నుంచి ఇరవై లక్షలు మినిమం అవుద్దని చెప్పుకున్నాం కదా మన పిల్లలు ఐదేళ్ళు పదేళ్ళు అలానే ఇప్పుడే పుట్టిన పిల్లలు కానీ ఉన్నట్టయితే వాళ్ళ మ్యారేజ్ మేబీ టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత రావచ్చు ఇప్పుడు పది ఇరవై లక్షలు ఖర్చు అవుతున్నట్టయితే మన ఫ్యూచర్లో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉందని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఎక్సెల్లో అలానే దానికి సంబంధించి ఆ ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వడానికి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఒక సమ్ మనకు అవసరం అవుతుంది పెళ్లి చేయడానికి పిల్లలకి సో దాన్ని రీచ్ అవ్వడానికి మనం మంత్లీ కానీ మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలని లమ్సం ఎంత ఇన్వెస్ట్ చేయాలని ఒకసారి చెక్ చేద్దాం అది చెక్ చేసిన తర్వాత ఏదైతే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అంటున్నాను ఆల్రెడీ ప్లాన్ చేసిన ఎగ్జాంపుల్ అది కూడా చూద్దాం ఇక్కడ ఈ ఎక్సెల్ క్యాలిక్యులేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ల్యాక్స్ ఇప్పుడు మనం పెళ్ళికి ఖర్చు అవుతుంది అనుకుందాం ఓకే ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీ అమ్మాయి మ్యారేజ్ కానీ మీ అబ్బాయి మ్యారేజ్ కానీ ఉందనుకోండి సో అప్రాక్సిమేట్గా మనం సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అనుకుంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఆర్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అవసరం అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఓకే ఇది ఈ అమౌంట్ రీచ్ అవడానికి ఏదైతే ఈ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ఉంది రీచ్ అవడానికి మనం ఇప్పటి నుంచి ఎస్ఐపి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది ఆర్ఎల్స్ లమ్సమ్ మ్యూచువల్ ఫండ్స్లో అరౌండ్ సెవెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే సరిపోతుంది అదే ఇరవై ఏళ్ళ తర్వాత ఉందనుకోండి మేబీ ఇప్పుడున్న ట్వంటీ ల్యాక్స్ కాస్త అప్పుడు మనకి ఎనభై లక్షలు అవసరం అవుతుంది ఓకే ఈ ఎనభై లక్షలు ఈ ఫైనాన్షియల్ గోల్ ఏదైతే పిల్లల మ్యారేజ్ ఖర్చు అయితే ఏదైతుందో దీన్ని మనం రీచ్ అవ్వడానికి ఇప్పటి నుంచి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ పాటు ఒక ఐదు వేల మూడు వందలు ఐదు వేల నాలుగు వందలు మంత్లీ ఇన్వెస్ట్ చేసినట్టయితే సరిపోతుంది లేకుంటే ఒక ఐదు లక్షలు ఇప్పుడే లమ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే అప్పటికి ట్వంటీ ఇయర్స్లో అది అరౌండ్ ఎయిటీ ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకొని మీ పిల్లల ఖర్చు అంటే ఇక్కడ ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ మీరు ఇవ్వచ్చు అలానే మీ పిల్లలు ఏజ్ ఏ ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల్లో మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు అది కూడా ఇక్కడ ఇవ్వచ్చు ఇచ్చినట్టయితే ఇక్కడ ఎంత అమౌంట్ వస్తుంది దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఎస్ఐపి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు చేపిస్తుంది సో ఈ ఎక్సెల్ నేను మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరిగితే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కేసులోకి వెళ్దాం ఎందుకంటే ఇది రియల్ సినారియో కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే సినారియో రియల్ సినారియో కాబట్టి క్లయింట్ డిస్కషన్తో జరిగి ప్రాపర్గా ప్లాన్ చేసేస్తున్నారు కాబట్టి ఇది ఇంకొంచెం మీకు బెటర్గా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పేస్తున్నారు సో స్టేట్ ఈ పర్టికులర్ క్లయింట్ పేరు వచ్చేసి నరేంద్రన్ సో తిను ఇక్కడ మీరు డేట్ చూడొచ్చేది నా గూగుల్ ఈమెయిల్ ఏప్రిల్ టూ టూ థౌజండ్ సో అప్పుడు జరిగిన మా మధ్య జరిగిన డిస్కషన్ అనమాట సో వచ్చేసి డాక్టర్ అనమాట సో ఈయన రిక్వైర్మెంట్ వచ్చేసి నేను రీడ్ అవుట్ చేస్తాను వినండి ఐ నీడ్ మనీ ఫర్ మై డాటర్ వెడ్డింగ్ ఇన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ అమౌంట్ ఫర్ హండ్రెడ్ సౌరన్ గోల్డ్ అంటే ఇంచుమించు ఎనిమిది వందల గ్రాముల గోల్డ్ ఓకే కార్ అండ్ వెడ్డింగ్ యాజ్ మేజర్ ఎక్స్పెండిచర్ సో కైండ్లీ క్యాలిక్యులేట్ ది అమౌంట్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ రఫ్లీ యాజ్ ఆఫ్ నౌ ఓకే అలానే ఐఎమ్ రెడీ టు పే ఎస్ఐపి ఫర్ దిస్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ అప్ టు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ నైన్ కం ఎండింగ్ వరకు కూడా తను ఇన్వెస్ట్ చేస్తాను అంటే లెవెన్ ఇయర్స్ పాటు తను ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు ఎస్ఐపి అమౌంట్ సో ఇప్పుడు తన అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఈ డిస్కషన్ అయిందని చెప్తున్నా కదా అప్పటికి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ కావాలి తనకి ఈ గోల్డ్ కొనడానికి అలానే కార్ అలానే వెడ్డింగ్ ఎక్స్పెండిచర్స్ సంబంధించి సో అది టూ థౌజండ్ థర్టీ సిక్స్కి ఎంత అమౌంట్ అవుద్దో మనం ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి దానికి నేను ఎస్ఐపి ప్లాన్ చేయటం జరిగింది దీనికి సో ఇక్కడ హండ్రెడ్ సెవెన్ గోల్డ్స్ అంటే నేను షాక్ అయ్యా వీళ్ళు తమిలియన్స్ అనమాట వాళ్ళు గోల్డ్ అయితే చాలా ఎక్కువ యూస్ చేస్తారట పిల్లలకి సో ఎనీవే ఇదైతే రిలేటివ్గా అప్పుడే చాలా ఎక్కువ అమౌంట్ అనిపించింది నాకు బట్ ఎనీవే ఈయనకైతే నేను ప్రాపర్గా ప్లాన్ చేశాను ఇప్పుడు ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది ఆ స్టెప్లోకి వెళ్దాం సో ఈయన మనకు చెప్పింది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఓకే ఇక్కడ నేను వేస్తున్నా సో దట్ మీకు కూడా అర్థమవుతుంది టూ థౌజండ్ నైన్టీన్లో మా డిస్కషన్ అయింది టూ థౌజండ్ థర్టీ సిక్స్ సో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ థర్టీ సిక్స్ వరకు నేను థర్టీ సిక్స్ని కూడా కలిపి తీసుకున్నట్టయితే ఎయిటీన్ ఇయర్స్ వస్తుంది నాకు ఎయిటీన్ ఇయర్స్ ఇక్కడ వేసుకున్నట్టయితే వన్ క్రోర్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఈ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ కాస్త సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ తీసుకుని నేను ఆయనకి క్యాలిక్యులేట్ చేశాను ఎందుకంటే ఇందులో గోల్డ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి గోల్డ్ ఇన్ఫ్లేషన్ జనరల్గా సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉంటూ ఉంటుంది గోల్డ్ గ్రోత్ రేట్ అని సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటూ ఉంటుంది సో మిగతా ఐటమ్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉన్నప్పటికీ సో నేను సెవెన్ పర్సెంట్ తీసుకున్నాను ఎందుకంటే మేజర్ ఐటమ్ వీళ్ళ వెడ్డింగ్లో గోల్డే కాబట్టి సెవెన్ పర్సెంట్ తీసుకోవటం జరిగింది సో వన్ క్లోర్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది అయ్యింది ఓకే సో ఈ వన్ క్లోర్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్కి నేను ట్వంటీ థౌసండ్ ఎస్ఏపీ ప్లాన్ చేస్తాను అది ఎస్ఏపి క్యాలిక్యులేటర్లో చూపిస్తాను సో నేను ఇది ఆల్రెడీ వేసుకున్నా సో తినకి నేను ట్వంటీ థౌజండ్ ప్లాన్ చేయటం జరిగింది సో మనకు ఆల్రెడీ ఈమెయిల్లో చెప్పినట్టుగానే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ నైన్ వరకు మాత్రం ఇన్వెస్ట్ చేస్తాడంటే ఎన్ని ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఓకే సో ఆయన టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకుందాం పక్కన ట్వంటీ థౌజండ్ ఇంటూ లెవెన్ ఇంటూ ట్వెల్వ్ సో దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తాడు అంతే ఓకే సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ నేను వేసుకున్నాను మ్యారేజ్ వచ్చేసేపుడు ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ ఈ పీరియడ్లో సో నేను ఇది హైలైట్ చేస్తున్నా టూ థౌజండ్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఎండింగ్ అనుకుందాం రైట్ సో నేను మనకు కావాల్సింది వచ్చేసి ఈ క్యాలిక్యులేటర్ ప్రకారం అరౌండ్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్ వస్తుంది బట్ నేను కొంచెం ఎక్కువగా కొంచెం బఫర్తో ప్లాన్ చేసాం వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోర్ ఓకే సో బిగినింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ ఓకే సో నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా తింది చేపిస్తున్నా సో ఇప్పుడు యాక్చువల్గా తనకి ఎంత రిటర్న్స్ వర్క్అవుట్ అనేది చూద్దాం సో నేను నా క్లయింట్ ఫోర్ట్ఫోలియో టూల్ నుంచి తన రిపోర్ట్ ఓపెన్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ది సో తిను వచ్చేసి మిస్టర్ పోర్ట్ఫోలియో అది సో తిన ఎస్ఐపి తిన ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇనీషియల్గా తిన స్టార్ట్ చేసింది ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో కొంత స్టార్ట్ చేశాడు అగైన్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ అని మిగతాది స్టార్ట్ చేశాడు అంటే ట్వంటీ థౌసండ్ ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇయర్స్ అయినాయి ఇప్పటికీ ఓకే సో ఇప్పటివరకు వరకు థర్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అయింది యాక్చువల్గా ఎస్ఐపి ప్రకారం కాలిక అరౌండ్ ట్వల్ ల్యాక్స్ వస్తుంది ఒక వన్ ల్యాక్ అడిషనల్గా తను అప్పుడప్పుడు మార్కెట్ డౌన్లోకి వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్ చేయించినవి సో ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది టోటల్ థర్టీన్ ల్యాక్స్ మీద గెయిన్ వచ్చేసి లెవెన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ వచ్చింది సిఏజేఆర్ రిటర్న్ చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తనకి వర్కౌట్ అయింది ఇంకా తిన ఇండివిజువల్ ఫండ్స్ సంబంధించి సిఏజిఆర్ రిటర్న్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఇండివిజువల్ ఫండ్స్ సంబంధించి సో అగ్రిగేట్గా ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ వర్కౌట్ అయింది ఓకే వన్స్ అగైన్ ఈ ప్లాన్లోకి వద్దాం ఈ ప్లాన్ చేంజ్ అవుతుంది ఎందుకంటే యాక్చువల్గా నేను ఫస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది అనుకున్నాం కదా యాక్చువల్గా ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు బట్ ఈ క్యాలిక్యులేషన్లో జనవరి నుంచి తీసుకున్నట్లేక అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ కల్లా ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ వర్కౌట్ అయినట్టయితే తన రిటర్న్ ఎంత ఉండి ఉండేది సెవెంటీన్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ అయిన ఉండేది రైట్ బట్ యాక్చువల్గా మనకి ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఆ వర్కౌట్ అయిన రిటర్న్ అంతా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ సో నేను ఇది తీసుకుంటున్నా ఇది తీసుకుని ఇక్కడ వేస్తున్నా ఓకే సో ఎక్స్ట్రా రిటర్న్ తినకి అరౌండ్ సెవెన్ ల్యాక్స్ వర్కౌట్ అయింది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఎందుకంటే ఇది యాక్చువల్ వాల్యూ కాబట్టి ఈ యాక్చువల్ వాల్యూని ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మీరు ఈ వాల్యూ చూసినట్లయితే ఇది ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎయిట్ అన్నది ఈ సెవెంటీన్ సెవెంటీ వన్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటుంది దాని ప్లేస్లో నేను ట్వంటీ ఫోర్ ల్యాక్స్ తీసుకుంటున్నాను అంటే ట్వంటీ త్రీ ఎండింగ్కి సెవెంటీన్ సెవెంటీ వన్ ల్యాక్స్ ఉండాల్సిన ప్లేస్లో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉన్నట్లేక ఓకే నేను అది తీసుకుంటున్నా దాని ప్లేస్లో సో రీప్లేస్ చేస్తున్నా రీప్లేస్ చేసినట్టయితే గోల్ ఎండింగ్ కల్లా ఎంత అవుతుంది అంటే లైక్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ కల్లా ఎంత అవుతుంది టూ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఇనీషియల్గా ప్రాజెక్ట్ చేసింది ఎంత వన్ క్రోర్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ బట్ దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఎక్స్ట్రా జనరేట్ అవుతున్నట్టు అదంతా కూడా ఎందుకు జనరేట్ అవుతుందంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైన రిటర్న్ వర్కౌట్ అయింది కాబట్టి ఎండ్ రిజల్ట్ ఇంత డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఎడిషనల్గా కార్పస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ ఓన్లీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ చూద్దాం ఇన్ కేస్ ఈయనకి ఏదైతే రిటర్న్ వర్కౌట్ అయ్యిందో ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ ఇది నెక్స్ట్ ఇప్పటి నుంచి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ వరకు అంటే నెక్స్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పాటు కంటిన్యూ అయింది అనుకోండి సో ఎంత కార్పస్ దానికి జనరేట్ అయ్యే అవకాశం ఉందో కూడా చూద్దాం ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ సో నేను ఇది ఇది ఇదంతా రీప్లేస్ అయింది వీటికి సో దగ్గర దగ్గరగా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ క్రోర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఒక్కొక్కసారి ఈ నెంబర్స్ చూసినప్పుడు నాకే డౌట్ వస్తుంటుంది బట్ ఇన్ నేను వన్స్ అగైన్ మీకు చెప్పే ముందు కూడా నేను వేసుకుని చూసుకుంటూ ఉంటా ఈ ఫార్ములాస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సో ఇంత ఇంత ఎక్స్ట్రా అంటే లైక్ నార్మల్ రిటర్న్ కంటే కూడా కొంచెం మనం ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేసేటప్పుడు ఇంత ఎక్స్ట్రా ఇంత ఎక్స్ట్రా వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది ఇదంతా కూడా ఈయన జస్ట్ ఒక లెవెన్ ఇయర్స్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అంటే జస్ట్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్తో ఇంత కార్పస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి బెటర్ రిటర్న్స్ వర్కౌట్ అయినట్టయితే బెటర్గా ప్లాన్ చేసుకుని మంచి ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇంత రిటర్న్స్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎనీవే నేను ఇది ఫిఫ్టీన్కి చేంజ్ చేస్తున్నా ఇంత ఇంత రిటర్న్స్ రియలైజ్ కాకపోవచ్చు దట్ ఈస్ టూ అంబిషియస్ బట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వర్కౌట్ అయినా కూడా తనకి టూ పాయింట్ త్రీ క్రోర్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ మోస్ట్ లైక్లీ ఉంది అంటే ఇతనికి ఇంచుమించు టూ క్రోర్ పైన సెవెన్ క్రోర్ దగ్గరికి ఈ మధ్యలో ఎక్కడైనా కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఈ కేస్ స్టడీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ ముందుగానే తన డాటర్ మ్యారేజ్ సంబంధించి ఎంత ఖర్చు అవుద్దో క్యాలిక్యులేట్ చేయించుకుని ప్లాన్ చేయించుకుని మరి తను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఒక్క మంత్ కూడా ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు సో ఈ రెండు పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ముందుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని ఒక గోల్ పెట్టుకుని దానికి ఇన్వెస్ట్ చేయటం అనేది కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయటం అనేది కూడా అలానే ఏదైనా కూడా ప్రాక్టికల్గా ప్రోపర్గా మనం ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసినట్టయితే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్నది నేను మీకు చూపించాను తనకి ఇంచుమించు టూ క్రోర్స్ దగ్గర నుంచి సెవెన్ క్రోర్ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం మనకి క్లియర్గా కనిపిస్తుంది జస్ట్ అరౌండ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఈ విధంగా మీరు కూడా ప్లాన్ చేసుకుని మీ పిల్లల మ్యారేజెస్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ హ్యాపీ ఇన్వెస్టింగ్